కృష్ణుడైనా రాముడైనా ఎవరైనా దేవుడు అనేవారు నరకాసుర వధ రావణాసురుడి వధ బకాసురు వధ చేసిందంతా కూడా పేద ప్రజల కోసమే. ఆనాటి ప్రజల్ని పట్టి పీడిస్తున్న రాక్షసుల్ని వధించడానికే యజ్ఞాలు యాగాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ యజ్ఞం చేస్తే దాన్ని భగ్నం చేయడానికి టీఆర్ఎస్ రాక్షసులు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్ళు. ఈ రాక్షసుల్ని వదిలించడానికి మనందరం కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సుదర్శన చండీ యాగానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారానే మన కలలు సాకారమవుతాయని చెప్పి మొదటి దశ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టింది కాంగ్రెస్ పార్టీ నేత మర్రి చెన్నారెడ్డి. మన తెలంగాణ బిడ్డేనని, ఆయన తరువాత మరలా తిరిగి ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఇంద్రన్నేనని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా కేసీఆర్ పాలనను అంతమొందించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సిద్ధంగా ఉండాలని అన్నారు. అదేవిధంగా తాండూరులోని వీరభద్రుని సాక్షిగా తెలంగాణ రాష్ట్రానికి పట్టిన కొరివిదయ్యాన్ని బదిలిస్తామని అన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన పీడను సెన్ని విరగడ చేసేంత వరకు అలుపెరగకుండా మడమ తిప్పకుండా ముందుకు సాగుతానని ఆయన తెలిపారు. కృష్ణుడైనా రాముడైనా ఎవరైనా దేవుడైన వాడు నరకాసుర వధ రావణాసుర వధ బకాసుర వధ చేసినంత కూడా పేద ప్రజల కోసమే. ఆనాటి ప్రజలను పట్టి పీడిస్తున్న రాక్షసులను వధించడానికే యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. యాగాలు చేస్తే దాన్ని భగ్నం చేయడానికి టీఆర్ఎస్ రాక్షసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మన రాక్షసులను వదిలించడానికి అవసరమైతే మన అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన సందర్భం. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరితోనే కొన్ని అంశాలను నేను చర్చించదలుచుకున్నా, ప్రస్తావించదలుచుకున్నా. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్రం సాధన ద్వారానే మన కలలు సాకారం అయితాయని చెప్పి మొదటి దశ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది మర్రి చెన్నారెడ్డి మన బిడ్డని. ఆయన తర్వాత మరి దశ తెలంగాణ ఉద్యమాన్ని మొదటిసారి మొదలుపెట్టింది ఇంద్రన్న. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఇంద్రన్నతో కలిసి ఆనాడు 96లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఈ ప్రాంతం వాళ్ళే. ఇవాళ కేసీఆర్ పాలనను అంతమొందించడానికి అనుకోను అనుకోకుంటాను పాలమూరులో ఉన్న నన్ను 60% వికారాబాద్ జిల్లాలో కలిపి మీ తరఫున ఆనాడు నేను తాండూరు పర్యటన సందర్భంగా చెప్పిన తాండూరులో ఉన్న వీరభద్రుడి సాక్షిగా ఈ రాష్ట్రానికి పట్టిన కొరివి దయ్యాన్ని వదిలిస్తా అని చెప్పిన ఈరోజు వికారాబాద్ జిల్లాలో కలిసిన తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చినారు. తప్పకుండా మిత్రుల సహకారంతో ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో ఈ రాష్ట్రానికి పట్టిన శనిని పీడను విరగడి చేసే వరకు అలుపెరగకుండా మడమ చెప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను.